అయిపోయింది. రేపు సరిగ్గా ఈ సమయానికి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసి తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలో రేపు అధికారిక కార్యకలాపాల్లో రేవంత్ రెడ్డి బిజీగా ఉంటారు. సో మొత్తం మీద గడిచిన నెలన్నర రోజులుగా తెలంగాణలో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార సందర్భంగా 6 గ్యారంటీ స్కీమ్లను ఇచ్చింది. సో ఈ 6 గ్యారంటీ స్కీమ్స్ ని తెలంగాణ ప్రభుత్వం కొలువుదీరిన 100 రోజుల్లోపుగా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పని రేవంత్ రెడ్డి, అలానే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే వీళ్ళంతా కూడా ప్రామిస్ చేశారు. సో రేపు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నేరుగా రేవంత్ రెడ్డి సెక్రటేరియట్కి వెళ్ళబోతున్నారు, తెలంగాణ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలోకి వెళ్ళబోతున్నారు. సో ముఖ్యమంత్రి కార్యాలయంలో ఆయన ఆశీస్సులు కాబోతున్నారు. సో రేపు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన యాక్టివిటీ సెటిల్ ఉండబోతున్నాయి. తొలి ఫైల్ మీద సంతకం చేయబోతున్నారు. ఏంటి ఫైలు, ఏ అంశాల మీద రేపు రేవంత్ రెడ్డి పబ్లిక్ మీటింగ్లో ఆయన అడ్రస్ చేయబోతున్నారు, ఈ వివరాలను అందించడానికి మా ప్రతినిధి రాజేష్ ఉన్నారు. సో రాజేష్, ప్రస్తుతం మీరు సెక్రటేరియట్లో ఉన్నారు. సో మనం ఒకసారి ఫ్లాష్ బ్యాక్ కనుక వెళ్తే, సో గడిచిన 5-6 నెలలుగా తెలంగాణ సెక్రటేరియట్లోకి ప్రధానంగా ఇటు విపక్షాలు వెళ్లేందుకు చేసినటువంటి ప్రయత్నాలన్నీ కూడా విఫలమయ్యాయి. ఇప్పుడు మనం చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి కావచ్చు, అలానే సీతక్కనే కావచ్చు, మరోవైపు కోదండరామే కావచ్చు, ప్రజా సంఘాలకు సంబంధించిన నాయకులు కావచ్చు. సో తమ విజ్ఞప్తులను అక్కడ ఉన్నటువంటి అధికారులకు లేదా మంత్రులకు చెప్పడానికి వెళ్ళినటువంటి సందర్భంలో వాళ్ళందరినీ కూడా అడ్డుకున్నారు, అపాయింట్మెంట్ లేదని కూడా వాళ్ళందరినీ వెనక్కి పంపించినటువంటి పరిస్థితి ఉంది. సో మీరు ఉదయం నుంచి కూడా అక్కడి నుంచి కవరేజ్ ఇస్తున్నారు. సో చాలామంది ఉద్యోగులంతా కూడా బయటికి వచ్చి గడిచిన కొన్ని రోజులుగా సెక్రటేరియట్లో వాళ్ళు ఎదుర్కొన్నటువంటి నిర్బంధాలు, ఆంక్షల గురించి వాళ్ళంతా కూడా చెప్తున్నారు. సో రేపు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఏ ఫైల్ మీద తొలి సంతకం చేయబోతున్నారు, సో ఏ అంశాల గురించి అడ్రస్ చేయబోతున్నారు, సో ఎప్పుడు సెక్రటేరియట్కి వెళ్ళబోతున్నారు, సెక్రటేరియట్ సిబ్బందిని ఎప్పుడు కలవబోతున్నారు, మీ దగ్గర ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి? గుడ్ ఈవినింగ్ నవీన్. మొత్తానికి రేపు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటిసారి తెలంగాణ సెక్రటరీకి రేవంత్ రెడ్డి రాబోతున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి అంశంలో సీఎస్ శాంతి కుమారి అన్ని శాఖలకు సంబంధించినటువంటి ఉన్నతస్థాయి అధికారులతో ఓ ఫీడ్బ్యాక్ తెప్పించుకున్నారు. గతంలో పెండింగ్లో ఉన్నటువంటి ఫైల్స్ని రేపటి నుంచి యథావిధిగా కొనసాగించేలాగా చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు. వాస్తవానికి 2 రోజుల ముందు నుంచే సెక్రటరీలో ఉన్నటువంటి అన్ని విభాగాలకు సంబంధించినటువంటి హెచ్ఓడి కార్యాలయాలు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, సెక్రటరీలు, ఇతర శాఖల ఉన్నతాధికారుల కార్యాలయాలకు సంబంధించినటువంటి రెనోవేషన్ వర్క్ అంతా కూడా జరుగుతుంది. రేపు మధ్యాహ్నం 1:04 ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రేవంత్ రెడ్డి నేరుగా సచివాలయం వస్తారు. సచివాలయం ఉన్నటువంటి 6వ అంతస్తులో ముఖ్యమంత్రి కార్యాలయంలో వేద పండితుల ఆధ్వర్యంలో వాళ్ళ ఆశీర్వచనాలతో ఆశీర్వలు అవుతారు. తదనంతరం సెక్రటరీలో ఉన్నటువంటి ఉన్నత శాఖ అధికారులు ఇతర అధికారులతో పరిచయ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆ కార్యక్రమంలో భాగంగా కాసేపు వాళ్ళతో సమీక్ష నిర్వహిస్తారు. సమీక్ష అనంతరము కాంగ్రెస్ పార్టీ అనౌన్స్ చేసినటువంటి 6 గ్యారంటీ స్కీములలో మహిళా సాధికారత లక్ష్యంగా చేసినటువంటి ఒక స్కీమ్ పైన మొట్టమొదటి తొలి సంతకం ఉండే విధంగా సెక్రటరీ వర్గాలు అయితే చెప్తున్నాయి. ఇక దీనికి సంబంధించి ఇవాళ ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున సెక్రటరీలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ దాదాపు 1600కు పైగా ఉన్నటువంటి సెక్రటరీ ఉద్యోగులు, ఒక్కొక్కరు 35-40 ఏళ్ళ నుంచి సర్వీస్లో ఉన్నటువంటి చాలా మంది ఎంప్లాయీస్ ఇవాళ మొట్టమొదటిసారి బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేయబోతున్నటువంటి ప్రభుత్వం పైన తాము సానుగుణంగా ఉన్నట్లు, ఈ ప్రభుత్వానికి ఖచ్చితంగా సహకరిస్తామనేటువంటి ఉద్దేశాన్ని అయితే ఏమైనా ఆంధ్రజ్యోతితో వాళ్ళు పంచుకునేటువంటి ప్రయత్నం చేశారు. గడిచినసారి జూన్ 2వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ కేటీఆర్లకు రిప్రజెంటేషన్ ఇవ్వాలని చెప్పేసి భావిస్తే సంబంధిత శాఖల అధిపతులు కావచ్చు, ఉన్నతాధికారులు కావచ్చు, తమను అనూహ్యంగా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఒక రూమ్లో వేసి బంధించి వాళ్ళకు రూమ్లో వేసి తాళం వేసేటువంటి ప్రయత్నం చేసేటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఈ పదేళ్లలో మేము చూసినట్లుగా వాళ్ళు చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. రేపటి నుంచి నిజమైన పరిపాలన అనేటువంటిది అందుబాటులోకి రాబోతుంది. ఉద్యోగులకు సంబంధించినటువంటి విషయంలో ఏ అంశంలో తమకు ఇబ్బందులు ఉన్నా, ఇష్యూస్ ఉన్నా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తీర్చబోతున్నటువంటి నమ్మకాన్ని ఉద్యోగ సంఘాలుగా ఉద్యోగులు తాము భావిస్తున్నామని చెప్పేసి చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. ఇప్పటి వరకు ఉన్నటువంటి పెండింగ్ స్కీమ్స్ కావచ్చు, పర్టికులర్గా ఉద్యోగులకు సంబంధించినటువంటి ఐఆర్ కావచ్చు, టీఆర్ కావచ్చు, ఇతర ప్రమోషన్లు, ఇంక్రిమెంట్ విషయంలో కూడా నేరుగా డైరెక్ట్ గా వెళ్లి ఒక ముఖ్యమంత్రి స్థాయి అధికారిని కావచ్చు, లేదా సంబంధిత శాఖల మంత్రులను కావచ్చు, లేదా సంబంధిత శాఖలకు సంబంధించినటువంటి సెక్రటరీలను కావచ్చు అడిగేటువంటి పరిస్థితి లేదు. కేవలం యూనియన్లే పేరు చెప్పి, అదేవిధంగా అసోసియేషన్లే పేరు చెప్పి తమను ఇబ్బందులకు గురిచేసేటువంటి ప్రయత్నం ఈ పదేళ్లలో జరిగింది. ఇక రేపటి నుండి తమకు ఏ రకమైనటువంటి ఇబ్బంది జరిగినా, ఏ రకమైనటువంటి ఇష్యూ తలెత్తినా నేరుగా వెళ్లి మంత్రులకు అధికారులకు చెప్పేటువంటి వెసులుబాటు దొరుకుతుంది అనేటువంటి ఆశాభావం అయితే వాళ్ళు వ్యక్తం చేస్తూ ఉన్నారు. రేపు మధ్యాహ్నం వరకు, అంటే మధ్యాహ్నం 1:04 ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సాయంత్రం 5 గంటల వరకు కూడా రేవంత్ రెడ్డి సెక్రటరీలో ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్లను కలిసి తిరిగేటువంటి అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి జిఏడి జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లు ఏర్పాట్లన్నీ కూడా చేసింది. రేపు పర్టికులర్గా ఎల్బీ స్టేడియంలో జరగబోతున్న ప్రమాణిక స్వీకార కార్యక్రమానికి సంబంధించి అన్ని శాఖలు ఆల్టర్నేట్గా అప్రమత్తంగా ఉండాలి. ఉదయం 10 గంటలకు ఎగ్జాక్ట్గా ప్రారంభం కాబోతుంది కార్యక్రమం కాబట్టి వివిధ రాష్ట్రాల నుంచి, ఇతర ప్రాంతాల నుంచి భారీగా ఎల్బీ స్టేడియానికి ఉన్నత శాఖల అధికారులు, పర్టికులర్గా గవర్నమెంట్ నుంచి విఐపీలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. వచ్చి ఎవరికి ఎక్కడ ఎలాంటి ఇష్యూస్ జరిగితే కూడా పర్టికులర్గా హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా
జిల్లా కలెక్టర్లను ఆల్టర్నేట్ గా అందుబాటులో ఉండాలని చెప్పేసి సీఎస్ శాంతికుమార్ కూడా అలర్ట్ చేసినట్టు తెలుస్తుంది. అన్ని శాఖలకు సంబంధించినటువంటి హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసీ, ఇతర అదేవిధంగా వాటర్ వర్క్స్ కు ఇతర అన్ని శాఖలతో కూడినటువంటి ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఇవాళ రాత్రికి మరొకసారి ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి రేపు ఉదయం ఎగ్జాక్ట్ గా 8 గంటలకు అధికారులందరూ ఎల్బీ స్టేడియంలో అందుబాటులో ఉండేలాగున కార్యక్రమం అంతా కూడా సజావుగా సాగేలాగున ఏర్పాటు చేయాల్సిందిగా అన్ని శాఖల అధికారులు అయితే సీఎస్ శాంతికుమార్ ఆదేశించారు. మొత్తానికి ఇవాళ ఉదయం నుంచే సెక్రటరీకి ఒక కొత్త తరహా విధానం అయితే ఎంట్రీ అయిందని చెప్పొచ్చు. వాస్తవానికి మొదటి వరకు కూడా ఎగ్జాక్ట్లీ రిజల్ట్ రావడం కంటే ముందు నుంచి కూడా సెక్రటరీకి వెళ్ళాలంటే 325 ఒక పర్మిషన్ లెటర్ తీసుకోవాలి, లేదంటే ఫామ్ నింపాలి, ఖచ్చితంగా పాసులు తీసుకునేటువంటి పరిస్థితి. ఎవరైనా తమ తమ సంబంధిత ఇష్యూస్ ని మంత్రుల దృష్టి కానీ లేకపోతే అధికారుల దృష్టి కానీ తీసుకెళ్లాలంటే లోన్ నుంచి బయటకు ఫోన్ చేసుకోవాల్సిన పరిస్థితి, లేదంటే మీడియా సెంటర్ అనుకున్నటువంటి పర్మిషన్ రూమ్ లో 325 పాసులు తీసుకుని లోపలికి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉండే. కానీ నిన్నటి నుంచి ఇవాటి నుంచి పూర్తి స్థాయిలో యాక్సెస్ వచ్చింది. లోపలికి ఎవరు వెళ్లాలన్నా నేరుగా వెళ్తున్నారు. సంబంధిత ఇష్యూని తమ తమ ఉద్యోగులు కావచ్చు లేకపోతే ఉన్నతాధికారులకు అడ్రస్ చేస్తున్నారు. ఇష్యూస్ ని క్లోజ్ చేసుకుని బయటకు వస్తున్నటువంటి ఫ్లెక్సిబిలిటీ నిన్నటి నుంచి అందుబాటులోకి వచ్చిందని చెప్పి సెక్రటరీకి రెగ్యులర్ గా వస్తున్నటువంటి సందర్శకులు కావచ్చు, విజిట్ కావచ్చు, అందులో వర్క్ చేస్తున్నటువంటి ఎంప్లాయీస్ అయితే భావిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో మొన్న మీరు చెప్పినట్టు ఇందాక గతంలో సీతక్క తన కాన్స్టిట్యూన్సీ లో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, ఆ ఇష్యూస్ ని సీఎస్ దృష్టికి తీసుకెళ్లేటువంటి క్రమంలో నేరుగా సెక్రటరీకి వచ్చారు. అప్పుడు కూడా ఏవేర్ ఆంధ్రజ్యోతితో ఆమె మాట్లాడింది. తాను ఒక ప్రజాప్రతినిధిగా ఎన్నికైనటువంటి సందర్భంలో ప్రజల దృష్టిలో ఉన్నటువంటి సమస్యలను ప్రభుత్వాల దృష్టికి, పాలకుల దృష్టికి, అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు తనకెందుకు అపాయింట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉందంటూ ఆమె సెక్రటరేట్ సౌత్ ఈస్ట్ గేట్ లో ఆమె దిశలో చేసేటువంటి ప్రయత్నం చేశారు. గతంలో రేవంత్ రెడ్డి ఉద్యోగులకు సంబంధించి, టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్లకు సంబంధించి ప్రొటెస్ట్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. నేరుగా సీఎస్ ని కలిసి తమకున్నటువంటి అభ్యంతరాలను అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఆ సందర్భంలో ఆయన హౌస్ అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. కోదండరాం కూడా గతంలో విద్యార్థుల పక్షాన పోరాటం చేసినటువంటి సందర్భంలో టీజేఎస్ కార్యాలయంలో హౌస్ అరెస్ట్ చేశారు, ఆఫీస్ లోనే హౌస్ అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ పదేళ్ల పీరియడ్ లో ప్రతిపక్ష పార్టీలను చాలా మంది అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి పొలిటికల్ గా మేజర్ స్థానంలో ఉన్నటువంటి చాలా మంది రాజకీయ నాయకులకు సెక్రటరీ ఇన్సైడ్ ఎలా ఉంటుందో తెలియదు. కొద్ది రోజుల పాటు దాదాపు సెక్రటరీ పూర్తయినటువంటి చాలా రోజులకు ఒక 4-5 రోజులు అయితే సెక్రటరీ ప్రారంభం కావుతుందన్నటువంటి సమయం వరకు కూడా సెక్రటరీలకి ఎవరికి ఏంటి లేదు, కంప్లీట్ గా శత్రు దుర్భేదంగా పెట్టి కనీసం ఇక్కడ మీడియాను అలో చేసేటువంటి పరిస్థితి కూడా ఈ పదేళ్ల పీరియడ్ లో కనిపించలేదన్నటువంటి విమర్శలు అయితే ఇప్పటి వరకు వినిపించాయి. సో రేపటి నుంచి రేవంత్ రెడ్డి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత వీటన్నిటి విషయంలో కాస్త ఎక్స్టెన్షన్ ఉంటుంది కాబట్టి ప్రజాపాలన, ప్రజలకు ఉపయోగపడే పాలన జరుగుతున్నటువంటి భావనలో ప్రస్తుతం సెక్రటరీ వర్గాలు అదేవిధంగా తెలంగాణ సమాజం అంతా కూడా ఉన్నట్లు చెప్పొచ్చు. సో రాజేష్, మరోవైపు ఒక చర్చ కూడా జరుగుతోంది. సో రేపు ఈ సమయానికి రేవంత్ రెడ్డి తెలంగాణ సెక్రటరీయేట్ లో ముఖ్యమంత్రి హోదాలో సమీక్ష సమావేశం అంతా కూడా నిర్వహిస్తూ ఉంటారు. సో ఆయనకు, ఆయన క్యాబినెట్ ఆల్రెడీ ఆయనకు సంబంధించినటువంటి యంత్రాంగం మీద కూడా ఒక చర్చ, ఒక కూర్పు అయితే జరుగుతోంది. సో కొత్త చీఫ్ సెక్రటరీ ఎవరు ఉండాలి, కొత్త డీజీపీ ఎవరు ఉండాలి, సో ఆయా శాఖలకు సంబంధించినటువంటి హెచ్ఓడీలు ఎవరు ఉండాలి, అలానే పోలీస్ శాఖకు సంబంధించినటువంటి పోలీస్ కమిషనర్లు ఎవరు ఉండాలి, సో కొత్త పోలీస్ బాస్ ఎవరు ఉండాలి, దాని మీద కొంత చర్చ జరుగుతోంది. సో దీనికి సంబంధించి ఏమైనా కసరత్తు జరుగుతుందా, దీనికి సంబంధించినటువంటి ఏమైనా వివరాలు ఏమైనా బయటకు వచ్చాయా? యా, ఖచ్చితంగా వాళ్ళకి ఇప్పటికే సీఎస్ శాంతికుమార్ ద్వారా కొంతమంది ఉన్నతాధికారులకు మౌఖిక ఆదేశాలు వెళ్ళినట్టు కూడా తెలుస్తుంది. మొన్నటి ఇన్సిడెంట్ లో డీజీపీగా ఉన్నటువంటి అంజన్ కుమార్ ను ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సస్పెండ్ చేసింది. ఆ తర్వాత ఆయన ప్లేస్ లో రవిగుప్త వచ్చారు. ఇప్పుడు రవిగుప్తనే కొనసాగిస్తారా రాష్ట్ర డీజీపీగా? మరికొంత మందికి అదే లీడ్ లో కొంతమంది ఉన్నారు, జితేందర్ ఉన్నారు, అదేవిధంగా రాజీవ్ రద్దర్ ఉన్నారు, సివి ఆనంద్ కూడా లిస్ట్ లో రేస్ లో ఉన్నట్టు తెలుస్తుంది. సో వీరిలో ఎవరినైనా ఆల్టర్నేట్ గా తీసుకొచ్చి పెడతారా, లేకపోతే కొద్ది రోజుల పాటు రవిగుప్తనే కంటిన్యూ చేస్తారనేటువంటి అంశంలో కాస్త క్లారిటీ రావాల్సి ఉంది. ఇక సీఎస్ గా ప్రస్తుతం శాంతికుమార్ ఉన్నారు. శాంతికుమార్ స్థానంలో కొత్త వారిని తీసుకున్నటువంటి అంశంలో కాస్త కొత్త ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే సీఎస్ గా శాంతికుమార్ బాధ్యతలు తీసుకుని ఇంకా సంవత్సరమే గడుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవేళ ఆమె స్థానంలో కొత్త వారిని తీసుకుంటే ఎవరిని తీసుకోవాల్సినటువంటి అంశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతుందో అన్న దానిపైన కసరత్తు చేస్తున్నారు. అయితే ఇప్పటికే ఆమె ప్రభుత్వం ఏర్పాటు కాబోతున్నటువంటి 3 రోజుల ముందుగానే రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి 6 గ్యారేజ్ స్కీమ్ల పైన కంప్లీట్ గా సీఎస్ శాంతికుమార్ రివ్యూ చేశారు. వాటి అమలు పైన అధికారుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. ఖచ్చితంగా ఈ 1 ఇయర్ లోపల పూర్తి స్థాయి పథకాలు అమలు జరిగేలా చూడాలంటే అధికారులు కష్టపడి పనిచేయాల్సిన అవసరం ఉంటుంది అంశంలో ఆమె స్పష్టమైనటువంటి ఫీడ్బ్యాక్ తీసుకున్నటువంటి విషయం కూడా ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి, ఉన్నతాధికారుల దృష్టికి వెళ్ళింది. సో ఈ విషయంలో సీఎస్ శాంతికుమార్ ని కొద్ది రోజులు కొనసాగిస్తున్నటువంటి అయితే ప్రచారం అదేవిధంగా కొనసాగుతుంది. కానీ డీజీపీ విషయంలో కాస్త స్వస్థత రావాలి. ఇక అధికారుల విషయంలో మొన్నటి వరకు ఈ పదేళ్ల పీరియంలో చాలా మంది ఉన్నతాధికారులు ఏళ్ల తరబడి ఒకే శాఖలో విధులు నిర్వర్తించారు. చాలా మంది తెలుగు వాళ్ళకు సంబంధించినటువంటి ఐఏఎస్ లకు లూప్ లైన్ పోస్టులు ఇచ్చారు. బాహాటంగానే గతంలో రేవంత్ రెడ్డి చాలా మంది ఐఏఎస్ అధికారుల తీరుపైన, వారి వ్యవహార శైలిపైన విమర్శలు చేసినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ విషయంలో
రాష్ట్ర ప్రభుత్వం వద్ద స్పష్టంగా ఒక 200 మంది ఉన్నతాధికారుల లిస్టు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఈ ఉన్నతాధికారుల లిస్ట్ ఆధారంగా ఏ శాఖలకు ఎవరిని కేటాయించాలి, ఏ శాఖలకు ఎవరిని కేటాయించడం వల్ల పరిపాలన పరమైనటువంటి అంశంలో ఉపయోగకరంగా ఉంటుందన్న విషయం పైన కూడా ఒక స్పష్టత ఉన్నట్టు తెలుస్తుంది. సో ఈ విషయంలో భారీగానే మార్పులు చేర్పులు జరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. హెచ్ఎండిఏ కమిషనర్ గా అరవింద్ కుమార్ ఉన్నారు, ఐటీ కమిషనర్ గా జయేష్ రంజన్ ఉన్నారు, నవీన్ మిట్టల్ ఉన్నారు, చాలా మంది ఐఏఎస్ ఆఫీసర్లు గతంలో చాలా మంది ఇటు బీజేపీ పార్టీ నేతలు, కాంగ్రెస్ పార్టీ నేతలు బీహార్ బ్యాచ్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినటువంటి అంశాన్ని పదే పదే ప్రచారం చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కనుక అధికారంలోకి వస్తే తెలంగాణ ఉద్యమంలో చాలా మంది ఐఏఎస్లు తమ ఉద్యోగాలకు రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యమయ్యారు. అటువంటి అధికారులకు చాలా మందికి లూప్ లైన్ పోస్టులు ఉన్నటువంటి పరిస్థితి. సో వారికి ఈసారి పెద్దపీట వేసే అవకాశం ఉన్నట్లు కూడా జోరుగా ప్రచారం అయితే జరుగుతుంది.